పిజ్జా రోల్స్ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పిజ్జా రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పిజ్జా సాస్ అరకప్పు, మైదా 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, పన్నీర్ 50 గ్రాములు, చీజ్ 50 గ్రాములు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, బేసిల్ కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పంచదార 1 టీ స్పూన్, ఆలివ్స్ కొద్దిగా, ఈస్ట్ కొద్దిగా. లక్ష్మణ్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం. సో ముందుగా ఏం చేయాలి లక్ష్మణ్? ముందు మనం ఒక డో ప్రిపేర్ చేసుకోవాలి మేడం. ఆల్రెడీ ప్రిపేర్ చేశారా? ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను నేను. ఓకే, ఎలా చేశారు? డోకి కావాల్సిన పదార్థాలు: ఫ్లోర్, మైదా పిండి, ఈస్ట్. మైదా పిండిలో ఈస్ట్ వేసేసారా? లేకపోతే వాటర్ లో వేసి ఫర్మెంటేషన్ పెట్టాలి. పెట్టిన తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత ఆ వాటర్ ని, ఈస్ట్ వాటర్ ని పిండిలో కలపాలి. మైదా పిండిలో వేసి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని ఇంకా మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే, అయితే మైదా పిండిలో ఈస్ట్ వాటర్ అండ్ ఆలివ్ ఆయిల్ అంతేనా? షుగర్ వేయాలి కొంచెం. షుగర్ ఇంకా చపాతీలాగా అంత సన్నగా చాలా, కొంచెం లావుగా కావాలా? సన్నగా చేయాలి. ఓకే, సో మొత్తం ముద్దంతా తీసుకున్నారు కాబట్టి కొంచెం లావుగానే వస్తుంది చపాతి ఇలా కాకుండా. ఓకే, అయినా పిజ్జా రోల్స్ అన్నారు కదా? హా, పిజ్జా రోల్స్. పిజ్జా కొంచెం ఇంత లావుగా ఉండలేమో కదా? హా, బట్ రోల్స్ టైప్ లో వస్తుంది కదా. ఓకే ఓకే, సో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు ఈ రెసిపీ? కాలేజ్లో ఒకసారి ట్రై చేశాను. ఒకసారేనా? ఇంట్లో ఏమైనా ట్రై చేశారు? ఆహా, ఇంట్లో ఏమి ట్రై చేయలేదు. ఇది సెకండ్ టైమా? ఆ, సెకండ్ టైం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట సెకండ్ టైం అయినా? హా. ఓకే, సో ఫస్ట్ టైం బాగా వచ్చి ఉంటుంది కదా? హా, పర్ఫెక్ట్ వచ్చింది. సో అందులోంచి తీసి చాపింగ్ బోర్డ్ షిఫ్ట్ చేశారు ఎందుకు? హా, అంటే ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి మనం. కట్ చేసి రోల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీని మీద మనకి కావాల్సిన స్టఫ్ తీసుకోవచ్చు. దీని ఆప్షనల్గా మనం నాన్ వెజ్ తీసుకోవచ్చు. అవునా? ఓకే, వెజ్ కూడా తీసుకోవచ్చు, కానీ ఈరోజు మనం వెజ్ తీసుకుంటున్నాం. సరే, స్టఫ్కి పిజ్జా సాస్ పెట్టుకోవాలి. పిజ్జా సాస్ దొరుకుతుంది కదా? అవును, ఈజీగానే దొరుకుతుంది. అవునా, పిండిని కలిపేటప్పుడు సాల్ట్ వేసారా? హా, వేసాను మేడం కొంచెం. ఓకే, సాల్ట్, ఈస్ట్ వాటర్, ఆలివ్ ఆయిల్, షుగర్. హా, నెక్స్ట్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ ముక్కలు. ఓకే, మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందా? దీనిపైన మనం చీజ్ గ్రేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇది పిజ్జానే కాకపోతే ఇప్పుడు దీన్ని ఇప్పుడు మీరు రోల్ చేస్తారు కదా? హా, రోల్ చేస్తాం. రోల్ చేసి పిజ్జా రోల్. సో మనకి దీంట్లో ఏమేమి కావాలంటే అవి వేసుకోవచ్చు కదా? అంటే మీరు చెప్పినట్టు నాన్ వెజ్ కూడా ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లో బెల్ పెప్పర్. ఎల్లో క్యాప్సికమ్. హా, ఎల్లో క్యాప్సికమ్. నెక్స్ట్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, నెక్స్ట్ దీనిపైన పన్నీర్ గ్రేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం దీన్ని రోల్ చేసుకోవాలి. ఓకే,
రోల్ చేసుకొని చివర్లు ఇలా అతికించుకోవాలా? ఓకే, స్టఫ్ బయటకి రాకుండా ఉంటుంది. దీన్ని మనం పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో మనం పొడవుగా కూడా రోల్ చేసుకొని ఎక్కువ రోల్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన చేసుకోవచ్చు. ఓకే, ఎక్కువ రోల్ అంటే ఎక్కువ చుట్టుకోవడం, పొడవుగా చేసుకొని ఎక్కువ చుట్టుకోవచ్చా? అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు కొంచెం పలుచగా చేసుకుంటే? పలుచగా చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకోవాలి. ఓకే, మైక్రోవేవ్లో పెట్టడానికి ముందుగా ట్రైని గ్రీస్ చేసుకోవాలి. ఓకే, సో పిజ్జా రోల్స్ దీంట్లో పిజ్జా రోల్స్ పెట్టేస్తున్నారా? ఓకే, సో ఇలా పెట్టాలా? ఇలా పెట్టాలి. ఇప్పుడు బేక్ చేసుకోవాలి. ఓకే, ఎన్ని డిగ్రీస్కి ఎంత సేపు? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్? 10 మినిట్స్. 10 మినిట్స్ సరిపోతుందా? ఓకే సార్, పెట్టేసి. సో ఇప్పుడు మనం 10 మినిట్స్ వెయిట్ చేయాలా? 10 మినిట్స్ వెయిట్ చేయాలి మేడం. ఓకే, వెయిట్ చేద్దాం. లక్ష్మణ్, అయిపోయి ఉంటుందేమో చూద్దామా? చూద్దాం మేడం. ఓకే, ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాం. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తీసి. పిజ్జా స్మెల్ వస్తుంది. పిజ్జా రోల్స్ రెడీ మేడం. ఓకే, చూసారు కదండి, పిజ్జా రోల్స్ రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీ విధానం మనం ఒకసారి చూద్దాం. పిజ్జా రోల్స్ తయారు చేసే విధానం, ముందుగా మైదాలో కరిగించిన ఈస్ట్, ఆలివ్ నూనె, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత అంచులు కట్ చేసి పిజ్జా సాస్ రాసుకోవాలి. దీనిపై గ్రీన్ క్యాప్సికం ముక్కలు, తురిమిన చీజ్, ఉల్లిపాయ ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, ఆలివ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పన్నీర్ తురుము వేసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి నూనె రాసిన బేకింగ్ ట్రీలో ఉంచి ఓవెన్ లో 180 సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, పిజ్జా రోల్స్ రెడీ.